హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిల్మా టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే నేనైతే ఏమి రెసిపీ గానీ లేకపోతే ఇంకేదో వీడియో గానీ నేను మీతో షేర్ చేయట్లేదండి. నేను వీడియోస్ అయితే చాలా తక్కువగా పెడుతున్నాను కదా, సో దాని రీజన్ ఏంటో చెప్దామని మీతో కొంచెం మాట్లాడదామని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను అసలు ఎందుకు వీడియోస్ అయితే పెట్టట్లేదు అనేది కొంచెం క్లియర్ గా చెప్తాను. సో ఇక ముందు అయితే ఇంకా రెగ్యులర్ గా వీడియోస్ కూడా పెడతానండి. నేను లాస్ట్ మంత్ అంటే జూన్ 20న ఇండియా వచ్చానన్నమాట. అందరికీ ఆల్రెడీ నేను లాస్ట్ వీక్ ఒక వీడియో పోస్ట్ చేసి ఉన్నాను కదా, సో దానివల్ల మీకు ఐడియా ఉండుంటుంది నేను ఇండియా వచ్చానని చెప్పేసి. బిఫోర్గా నేను ఏ వీడియోస్ చేసినా కూడా నేను మీతో ఎక్కడ షేర్ చేసుకోలేదు ఇట్లా ఇండియా వస్తున్నాను అనేసి, ఎందుకంటే నాకు కూడా కన్ఫర్మ్ కాదనమాట. నేను ఏప్రిల్ 26 మా పాప బర్త్డే అయింది కదా, సో ఆ రోజు మేము జూన్ 20కి టికెట్స్ చేసుకున్నాం అనమాట. సో అది చేసుకున్నాము, అది ఒక కన్ఫర్మ్ అయిపోయినాయి టికెట్స్ అంతా ఓకే. తర్వాత నేను ఎప్పుడైనా వీడియోస్లో నేను మీకు అనౌన్స్ చేద్దాం ఇట్లా ఇండియా వచ్చేస్తున్నాను అని చెప్దామని అనుకున్నాను. బట్ ఏమైందంటే మార్నింగ్ వెళ్ళి మా హస్బెండ్ జూన్ 26 మార్నింగ్ వెళ్ళి టికెట్స్ తీశారు మేము ఇండియా వెళ్ళడం కోసం అనేసి. కాకపోతే ఆ రోజు నైటే మాకు అక్కడ లాక్డౌన్ పెట్టేశారనమాట. అంటే ఆ రోజు నైట్ లాక్డౌన్ రేపటి నుంచి అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సో అసలు మాకేం అర్థం కాలేదు, అసలు మేము ఇండియా వస్తామో లేదో తెలీదు. ఒకవైపు అయితే టికెట్స్ చేంజ్ చేసుకున్నాం, అవి క్యాన్సిల్ చేయడానికి లేదు, కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. బట్ పోస్ట్ పోన్ చేసుకోవాలంటే ఈ లాక్డౌన్ ఎన్ని రోజులు ఉంటుందో అనేది మాకు, అంటే ఫస్ట్ ఏం చేశారంటే జస్ట్ 14 డేస్ లాక్డౌన్ అన్నారు. సో ఇంకా కేసెస్ అనేవి, అంటే ఈ కరోనా కేసెస్ అనేవి ఇంకా కొంచెం తగ్గితే అప్పుడు ఆ లాక్డౌన్ క్లోజ్ చేస్తారు, లేదు ఇంకా పెరగడం స్టార్ట్ అయితే ఆ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తారు. మలేషియాలో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ ఏంటంటే కోవిడ్ కేసెస్ అనేవి కొంచెం ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. సో ఎక్కువ అవడం వల్ల వాళ్ళు లాక్డౌన్ పెట్టారు. సో అది మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మేము చాలా భయపడ్డాం. అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఇంకా ఇట్లా కాదు, సరే ఏముంది అంటే నార్మల్గా ఫ్లైట్లో మేము ట్రావెల్ చేయొచ్చు, అంటే లాక్డౌన్ ఉన్నా కూడా మాకు ఇక్కడ టికెట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ట్రావెల్ చేసేయచ్చు నార్మల్గా. కాకపోతే ఇక్కడ ఏమైందంటే నాకు పాపకి అండ్ మా హస్బెండ్కి ముగ్గురికి వీసా ఎక్స్పైర్ అయిపోయింది అనమాట. సో వీసా ఎక్స్పైర్ అయిపోయింది, మేమైతే మళ్ళీ వీసా రెన్యువల్ చేయించుకోవడం కోసం అని చెప్పేసి మేము పాస్పోర్ట్స్ అనేవి ఆఫీస్లో సబ్మిట్ చేసామన్నమాట. వాళ్ళేమో ఇమిగ్రేషన్ ఆఫీస్కి సబ్మిట్ చేయడం ఇట్లేదు అంతే జరిగింది. మేమేమనుకున్నామంటే మేము ఏప్రిల్ 26 టికెట్స్ తీసుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే మాకు మేలో వచ్చేస్తాయి, మేలో ఒక మే 10కి అట్లా టికెట్ పాస్పోర్ట్స్ వచ్చేస్తాయి మాకు. జస్ట్ ఒక అంటే మా హస్బెండ్కి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది అనమాట. సో ఒక సెకండ్ స్టేజ్ అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు, ఎంత చూసుకున్నా కూడా ఒక 10 డేస్. నార్మల్గా అయితే 4 to 5 వర్కింగ్ డేస్, బట్ మేము 10 డేస్ వేసుకున్నాం అనమాట. సో 10 డేస్లో వచ్చేస్తాయి కదా, మనం జూన్ 20కి ట్రావెల్ చేయడానికి మనకి ఏ ప్రాబ్లం లేదు అనుకొని మేము టికెట్స్ తీసుకున్నాం అనమాట. బట్ ఏమైంది, లాక్డౌన్ అవ్వడం వల్ల మాకు అక్కడ అన్ని గవర్నమెంట్ ఆఫీసులే కాదు, నార్మల్గా అంటే ఇట్లా సాఫ్ట్వేర్ ఆఫీసులు చాలా వరకు అన్ని క్లోజ్ చేసేసారు. బట్ వీళ్ళకి ఐటీ వాళ్ళకి ఏంటంటే ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. కాకపోతే ఇట్లా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి కదా, వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం ఛాన్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అనుకోండి, ఇప్పుడు మా పాస్పోర్ట్ వాళ్ళకి మేము పంపించాలి, దాని మీద స్టాంప్ వేయాలి, తర్వాత ప్రింట్ చేయాలి. సో ఈ ప్రింటర్ ఇవన్నీ కొంచెం కష్టమైన పనులు కదా, ఇంట్లో ఉండి చేయాలి అని అంటే కొంచెం కష్టం అవుతుంది ఎవరికైనా. సో ఏమైందంటే ఇమిగ్రేషన్ ఆఫీస్ క్లోజ్ అయిపోయిందనమాట. సో మేము దానికోసం ఎప్పుడంటే జూన్ 20 కదా మేము టికెట్స్ చేసుకున్నాం, జూన్ 10 వరకు కూడా మేము వెయిట్ చేస్తున్నాం లాక్డౌన్ తీస్తారేమో అని చెప్పేసి. అది అలా ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారనమాట, ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. బట్ మాకు ఎక్కడో చిన్న హోప్ మొత్తానికి. ఇప్పుడు జూన్ 20 కల్లా మా పాస్పోర్ట్స్ ముగ్గురు వచ్చేసి మేము ట్రావెల్ చేయాల్సి వచ్చింది అనుకోండి, లగేజ్ సర్దుకోవడం చాలా కష్టమవుతుందని చెప్పేసి మేము ఏం చేసామంటే మే నుంచి లగేజ్ మొత్తం సర్దడం స్టార్ట్ చేసేసామన్నమాట. అంటే యాజ్ ఆఫ్ నో మేము ఎట్లా వచ్చామంటే మా కిచెన్ ఐటమ్స్ ఏముంటాయో అవన్నీ కొంచెం ప్యాక్ చేసేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంచేసి అక్కడ మిగతా ఉన్నవన్నీ మేము క్లియర్ చేసుకొని ఇక్కడికి వచ్చేసాం. అంటే నా క్లాత్స్ అనేవి అక్కడ చాలా వదిలేసాను, పాప క్లాత్స్ కూడా చాలా వరకు వదిలేసాము, అండ్ మా హస్బెండ్ క్లాత్స్ కూడా అన్నీ వదిలేసి మాకు ఏవి ఇంపార్టెంట్ అనుకున్నామో వాటిని మాత్రమే తీసుకొచ్చి మిగతా అన్ని మేము పడేసామన్నమాట. వదిలేయడం ఇన్ ద సెన్స్ మేము ఇంకా డస్ట్బిన్ దగ్గర వదిలేసామన్నమాట. సో అవి తీసుకొని రావడానికి లేదు, మేము వెళ్ళాక యూజ్ చేయడానికి కూడా అవసరం లేదు అన్నట్టుగా వదిలేసామని నేను. సో కొంత లగేజ్ మాత్రం పట్టుకుని మేము అడుగు వచ్చేసాం. సో ఏమైందంటే మేము 20th కి రావాలి కదా, సో ఒక 2 డేస్ వరకు మాకు అసలు
అంటే నార్మల్ గా ఎట్లా అంటే జూన్ 18th వరకు మాకు అస్సలు కన్ఫర్మ్ కాదు జూన్ 19th న జూన్ 18th న కూడా ఏంటంటే జూన్ 20th న మేము ఫ్లైట్ ఎక్కాలి అంటే జూన్ 18th న మేము కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నమాట దాంట్లో నెగటివ్ వస్తేనే మనకి ఫ్లైట్ అనేది మనం ఫ్లైట్ లో ట్రావెల్ చేయడానికి మనకి పర్మిషన్ వస్తుంది సో అసలు ఏంటి మనకి మాకేమో వీసాలు రాలేదు ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలా లేదా అసలు ఏం అర్థం కాలేదు బట్ ఏమైతే అది అయ్యింది కదా ఫస్ట్ అయితే కోవిడ్ టెస్ట్ చేసుకుందాము ఎందుకంటే 2 డేస్ బిఫోర్ చేసుకోవాలి లక్కీగా మాకు జూన్ 19th నే మేము ట్రావెల్ చేయడానికి మాకు పర్మిషన్ వచ్చింది అనుకోండి సో మళ్ళీ మనం కోవిడ్ టెస్ట్ చేసుకోవడానికి 1 డే బిఫోర్ అవదన్నమాట సో ఏం చేయాలో అర్థం కాక సరే ఏదైతే అది అవుతుందిలే అని చెప్పేసి జూన్ 18th న నేను పాప అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాం అది నార్మల్ గా 24 అవర్స్ పడుతుందన్నమాట రిజల్ట్స్ రావడానికి సో అది రావాలి దాంట్లో నెగటివ్ రావాలి పాస్పోర్ట్స్ రావాలి నేను పాప ట్రావెల్ చేయడానికి మాకు పర్మిషన్ కావాలి సో ఇవన్నీ వచ్చే వరకు మాకు అంత కన్ఫ్యూజన్ అన్నమాట అసలు మేము వెళ్తామా లేదా అసలు ఏంటో అర్థం అవ్వలేదు ఇంకా ఇంత టైట్ షెడ్యూల్ లో కూడా ఇంకా అక్కడ మలేషియాలో ఉంటారు కదా సో మేము ఇండియా వచ్చేస్తున్నాం అని చెప్పి అందరూ లంచ్ కి పిలడం డిన్నర్ కి పిలడం ఇట్లా జరిగినాయి అన్నమాట సో మేము వెళ్తామో లేదో తెలియదు ఇవైతే జరుగుతూ ఉన్నాయి మేము అందరికీ రిజెక్ట్ చేస్తున్నాము వద్దులేండి మేము వెళ్తామో లేదో తెలియదు వద్దు మేము వెళ్తామో లేదో తెలియదు అన్నా కూడా ఇంకా మా ఫ్రెండ్స్ ఒప్పుకోలేదు అనమాట సరే వెళ్తే వెళ్ళారు లేకపోతే లేదు ముందైతే మీరు లంచ్ కి రండి అని చెప్పేసి అనేవారు సో అట్లానే వెళ్ళి లంచ్లు డిన్నర్లు ఇవన్నీ చేసేసాం అనమాట సో ఫైనల్ గా మా టెస్ట్ కూడా మాకు 24 అవర్స్ పడుతుంది కదా అది లక్కీగా ఏమైందంటే 18th ఈవినింగ్ కి ఆ టెస్ట్ అనేది వచ్చేసింది అనమాట ముగ్గురికి నెగటివ్ ఉందని చెప్పేసి అది టెస్ట్ అయితే వచ్చింది సో అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యాం సో 19th వచ్చేసరికి ఏమైందంటే అసలు మార్నింగ్ కాకుండా మార్నింగ్ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళారు కొన్ని ఏవో ప్రింట్అవుట్స్ అవి కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆఫీస్కి వెళ్ళారు అంటే లాక్డౌన్ కదా సో అందరు వర్క్ ఫ్రమ్ హోమ్ కదా సో తను మామూలుగా వెళ్ళి ఏవో కొన్ని కలెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి ఇంకా ఆఫీస్కి వెళ్ళారనమాట తను ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అప్పటికీ నాకు టెన్షన్ అనమాట నార్మల్గా ఏంటంటే నేను కొంచెం ఏమంటారు ఓవర్ సెన్సిటివ్ అనమాట నార్మల్ సెన్సిటివ్ కూడా కాదు ఎక్కువ సెన్సిటివ్ అనమాట సో దానివల్ల ఏంటంటే నాకు టెన్షన్ వస్తే ముందు ఏడుపు వచ్చేస్తుంది అనమాట నేనేమో అసలు నేనేమో మొత్తం లగేజ్ అయితే సర్దేసుకుని ఉన్నాను మా మమ్మీ వాళ్ళు బాగా ప్రిపేర్ అయిపోయి ఉన్నారు నీళ్ళు వచ్చేస్తుంది అని చెప్పి నాకు ఇంకా వెళ్ళడానికి పర్మిషన్ రాలేదు ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మా హస్బెండ్ రావడమే నేను వితౌట్ రీజన్తో నేను ఏడ్చేస్తున్నాను మా హస్బెండ్ని చూసి ఏడ్చేస్తున్నాను అనమాట ఈ రేపే మనం వెళ్ళాలి ఇప్పటి వరకు అసలు ఏం తెలియలేదు లగేజ్ అయితే మొత్తం ప్యాక్ చేసేసాం అండ్ మా ఫ్లాట్ ఓనర్ ఉంటారు కదా వాళ్ళు కూడా మేము చెప్పేసాం అనమాట ఇట్లా వెకేట్ చేస్తున్నాం అనేసి అలా చెప్పేసాము మా కార్ ఉంటుంది కదా కార్ కూడా సేల్ చేసేసాము ఇంట్లో థ్రెడ్మిల్ సేల్ చేసేసాము ఇంట్లో నా ఫ్రిడ్జ్ ఒకటి ఉంటుంది సో ఎక్స్ట్రాగా ఉన్న ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది సో దాన్ని సేల్ చేసేసాం ఇంకా ఇంట్లో చాలా థింగ్స్ ఉంటాయి కదా చాలా అనమాట అవన్నీ కూడా మేము సేల్ చేసేసాం సో ఇంకా మాకు వెళ్ళడానికి ఏమీ తెలియట్లేదు ఇవన్నీ అమ్మేశాను ఎట్లారా బాబు అని అనుకుంటున్నాను నేను మొత్తం ఏడిచి నేను రిలాక్స్ అయిన తర్వాత మా హస్బెండ్ అప్పుడు చెప్తున్నారనమాట అంటే ఆఫ్టర్నూన్ 4 o'clock అట్లా ఆఫీస్ నుంచి వచ్చారు అప్పుడు చెప్తున్నారనమాట సో మనం ట్రావెల్ చేయడానికి పర్మిషన్ అయితే వచ్చేసింది సో మనం ట్రావెల్ చేయొచ్చు నువ్వు ఏడు పారిపోయేసే నువ్వు టెన్షన్ పడకుండా మిగిలిన సామాన్లు కూడా కొంచెం ఫాస్ట్గా సర్దేసుకోని చెప్పారు సో ఓకే అమ్మయ్య రిలాక్స్ అయిపోయాను ఇంకా మొత్తం స్టార్ట్ చేసేసాను మళ్ళీ నాకు డౌట్ వచ్చింది మా హస్బెండ్ ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ఒకటే అయింది సెకండ్ స్టేజ్ అవ్వలేదు సో సెకండ్ స్టేజ్ అవ్వకుండా ఫస్ట్ స్టేజ్తో మేము ట్రావెల్ చేయొచ్చా ఇది ఒక పెద్ద మాకు క్వశ్చన్ మార్క్ అనమాట సో ఈ క్వశ్చన్ మార్క్ మాకేంటంటే నాకు మా పాపకి స్పెషల్ పాస్ చేయించుకున్నాము సో మేము ట్రావెల్ చేయొచ్చు మాకు 2 డేస్ పర్మిషన్ వచ్చింది సో ఆ 2 డేస్లో మేము ట్రావెల్ చేసుకోవచ్చు అనమాట బట్ మా హస్బెండ్కి ఏంటి మేము ఆఫీస్లో చెప్పాం తనకు కూడా స్పెషల్ పాస్ అనేది మీరు అప్లై చేయండి అది వస్తుంది కదా మేము ట్రావెల్ చేస్తామంటే మా ఆఫీస్లో మా హెచ్ఆర్ ఏమన్నారంటే అవసరం లేదు మీరు ఫస్ట్ స్టేజ్ ఉంటుంది కదా సో దాంతో మీరు ట్రావెల్ చేయొచ్చు అని చెప్పారనమాట బట్ మేమేంటి మాకు అదొక క్వశ్చన్ మార్క్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అసలు మమ్మల్ని పంపిస్తారో లేదో అసలు ఏమీ అర్థం కాలేదు సో నేను వచ్చే ముందు కూడా నేను ఏమైనా వీడియో తీయడానికి కూడా నాకు అస్సలు ఛాన్స్ లేకపోవడానికి ఇది ఒక్కటే రీజన్ నేను ఆఖరికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత కూడా అస్సలు నా మూడేమీ అస్సలు బాగాలేదన్నమాట అంటే నేను ఇమ్మిగ్రేషన్ ఫస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాను ఎయిర్పోర్ట్కి నాకు ఫ్లైట్ ఏంటంటే మార్నింగ్ 3 o'clock అనమాట సో మార్నింగ్ 3 o'clock అవుతుంది బట్ మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళడమే 10:30కి వెళ్ళాము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత
అక్కడ లగేజ్ అది ఆల్మోస్ట్ లగేజ్ మాకు ఒక 6 టు 7 కేజీస్ ఎక్స్ట్రా ఉందన్నమాట సో 6 టు 7 కేజీస్ ఎక్స్ట్రా ఉంది దాని కోసం వాళ్ళు ఎంత పే చేయమంటారో తెలియదు దాని కోసం ఎంత ఆర్గ్యుమెంట్ జరుగుతుందో తెలియదు సో అట్లీస్ట్ పోని ఆ ఎక్స్ట్రా గా ఉన్నది మనం తీసేద్దాం అంటే అప్పటికే నేను చాలా వరకు అన్ని వదిలేసి చాలా నాకు ఇంకా అవసరం అనుకున్న మాత్రమే నేను ప్యాక్ చేశాను అన్నమాట సో ఒక వైపు లగేజ్ ఎక్కువ ఉంది ఇంకో వైపు ఏంటంటే నైట్ టైం కదా పాప ఇంకా పడుకుని పోతది सो पाप पड़को पकन पड़ते थर्ड वन हाइलाइट एंटे संतोष की फर्स्ट स्टेज सो आ फर्स्ट स्टेज ट्रावल चेयचा ऑब्जेक्ट तन अतार मलेशिया नैन पाप ट्रावल चेयली ना दर कम 100 केजीस लगेज 100 केजीस लगेज इंका पाप वीटन दाखी तोड़े डायरेक्ट फ्लाइट उपड़ू अटे मलेशिया वैजाग् डायरेक्ट फ्लाइट उ बट इपड़े को वाल डायरेक्ट फ्लाइट आपे कनेक्टिंग फ्लाइट अन्ट इप्ड कनेक्टिंग फ्लाइट अदे हैदराबाद वरकू ना फ्लाइट अभी मार्निंग अर्ली मार्निंग 6 ओ क्लाक अट्ला दिगता हैदराबाद अड्चे मल्ल लगेज मोतम कलेक्टी आ लगेज मोतम वैजाग् हैदराबाद नीचे वैजाग् फ्लाइट की मल्ल ने चेकिंग से मल्ल इमिग्रेशन उवनी अन्ट सो नसल एम अर्थं कावे నేను వెళ్ళే వరకు అంటే నేను ఎయిర్‌పోర్ట్ కి వెళ్ళాను లగేజ్ వేసేసాను అంత ఓకే లగేజ్ వరకు బానే ఉంది సో ఫైనల్ గా నాకు ఏంటంటే నేను ఇమిగ్రేషన్ లోకి వెళ్లి ఇమిగ్రేషన్ లో కూడా మా హస్బెండ్ కి స్టాంప్ వేసి ను ట్రావెల్ చేయొచ్చు అని ఒక పర్మిషన్ ఇస్తే అప్పుడు నేను ఫుల్ గా రిలాక్స్ అవ్వొచ్చు అని చెప్పేసి అప్పటి వరకు నాకు అసలు ఎంత టెన్షన్ అంటే నార్మల్ గా టెన్షన్ పడలేదు నేను ఒక వైపు నాకు భయమేసస్తుంది అన్నమాట ఒకవేళ మా హస్బెండ్ ఉంచేస్తే నేను పాప ఎట్లా ట్రావెల్ చేస్తాను ఇవన్నీ నాకు అసలు ఏం అర్థం కాలేదు సో ఐపింది లగేజ్ ఐపింది లగేజ్ అయిపోయిన తర్వాత మేము ఇమిగ్రేషన్ కి వెళ్ళాం అన్నమాట సో ఇమిగ్రేషన్ కి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మొత్తానికి ఒకసారి తీసుకుంటారు అన్నమాట సో తీసుకున్నంత పాపది అయిపోయింది నాది అయిపోయింది ఇంకా తర్వాత మా హస్బెండ్ కి స్టాంపింగ్ వేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు అదేంటి నీది ఫస్ట్ స్టేజ్ ఉంది కదా నువ్వు స్టేజ్ 1 తోటి నువ్వు ఎట్లా ట్రావెల్ చేస్తావని అని అడిగారు ఇంకా నాకు అప్పుడు స్టార్ట్ అయ్యింది టెన్షన్ నాకొక వైపు ఏడుపొచ్చేస్తుంది నేను ఏడవలేను ఎందుకంటే ఇంకా ఎయిర్‌పోర్ట్ లో ఉన్నాను మా హస్బెండ్ నాకు ముందే ప్రిపేర్ చేశారన్నమాట నేను రాకపోయినా నువ్వు పాప వెళ్ళాలి అన్నట్టుగా నేను కొంచెం ప్రిపేర్ చేసి ఉంచడం వల్ల నేను ఇంకా టెన్షన్ పడిపోతా ఉన్నాను నాకు ఫుల్ గా స్వెట్ అంత ఎయిర్‌పోర్ట్ లో ఏసీ కూడా నాకు ఫుల్ గా స్వెట్ పట్టేసి నాకు టెన్షన్ వచ్చేస్తుంది సంతోష్ ఆపేస్తారేమో ఆపేస్తారేమో అని చెప్పేసి సో వాళ్ళైతే యాక్చువల్ గా పంపించడానికి వాళ్ళు రెడీగా లేరు ఇండియా వెళ్ళడానికి తనకి పర్మిషన్ అయితే ఏమీ ఇవ్వట్లేదు बट मेमेंटी मा इधर स्टांपिंग सो मेमिदर उ मलेशिया उड़ा मे मस्ट ट्रावल चेयर मैं हस्बैंड आपस्तारेमो इदो टेंशन एट्ला तन को रिक्वेस्ट ले आलरेडी ऑफिस वाल स्टेज वन तो मेर ट्रावल चेयचु अने इदे इमिग्रेशन स्टांप वेस्तार कदा वाल इंकेवर तन हायर उंटार कदा वाल पीलिए सो वालों माटेसे मेम अर्जेंट इंडिया वेला कोई हेल्थ कंडीशन बड़े वाली मेम कोई पेपर्स अवी चूप्चि अंत मेडिकल उठाई कदा सो अवी चूप्चन तरह वालों फॉर्म इच्छारन अंत हस्बैंड फॉर्म इच्छी आ फॉर्म मोतम फिले सो आ फिले तरह अब स्टांप वैसे इंकु अने सतोष ने पंपचारनम सो अरकू नीन असल एवरक चपले अं మా అక్కలకు గాని మా అన్నయ్యలకు గాని మా మమ్మీకి ఓకే మేము ఎట్లా వెళ్తున్నాము ఎయిర్‌పోర్ట్ కి వెళ్తాం అది నేను వస్తానో లేదో తెలియదు ఇవన్నీ చెప్తా ఉన్నాను అన్నమాట ఆవిడికి సో వన్స్ ఇమిగ్రేషన్ అయిన తర్వాత స్టాంపింగ్ అది అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళగానే కూర్చొని ఇంకా అందరికి కాల్స్ అన్నమాట అంటే మా అక్కకు గాని మా అన్నయ్యకి గాని అండ్ ఇంకా మా అమ్మగారికి గాని వీళ్ళందరికి కాల్ చేసి ఆ నేను వచ్చేస్తున్నాను ఇంకా విత్ ఫ్యామిలీ వస్తున్నాను అని చెప్పి కొంచెం హ్యాపీగా చెప్పారన్నమాట ఈ లోపు పాప పడుకుంటుంది ఇదంతా జరుగుతున్నప్పుడు పాప పడుకుంటుంది सो అయిపోయింది కదా ఇంకా ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే మా అత్త వాళ్ళకి అంటే మా తీయ గారికి అండ్ మా మామయ్య గారికి మేము 20th కదా మాకు ఫ్లైట్ మేము 21st అని చెప్పాం అన్నమాట ఫ్లైట్ ఎందుకంటే మేము వస్తామో రాదో తెలియదు కదా సో వాళ్ళకి అనవసరంగా వస్తామని ఒక మంచి ఎక్కువ హోప్స్ ఇవ్వడం ఎందుకు అన్నట్టుగా మేము కొంచెం ఒక 1 డే లేట్ గా చెప్పాం ఫ్లైట్ అని చెప్పేసి సో సడన్ గా మేము ఫ్లైట్ ఎక్కినా కూడా వాళ్ళకి చెప్పలేదు మేము వస్తున్నామని వాళ్ళొక్కరికే తెలియదు అన్నమాట మిగతా అందరికీ తెలుసు గానీ వాళ్ళొక్కరికే తెలియదు ఇంకా మేము వైజాగ్ హైదరాబాద్ లో దిగిపోయాం హైదరాబాద్ లో దిగిన తర్వాత వైజాగ్ లో దిగిపోయాము తర్వాత అక్కడి నుంచి మీరంతా వీడియో చూసారు మేము ఎట్లా వచ్చామో అనేది సో ఇంటికి వచ్చిన తర్వాత అందరికి సర్ప్రైజ్ అన్నమాట సో అది అయిపోయిన తర్వాత ఏంటంటే మేము డైరెక్ట్ గా
అంటే మేము ఇప్పుడు ఉంటున్నది మాది డూప్లెక్స్ అన్నమాట. సో మాకు బయట నుంచి కూడా కొంచెం స్టెప్స్ ఉంటాయి, ఇంట్లోనే కాకుండా బయట నుంచి స్టెప్స్ ఉంటాయి మా రూమ్ లోకి మేము రావడానికి. సో మేము బయట నుంచి మా రూమ్ లోకి వచ్చాం విత్ లగేజ్ తో. వచ్చేసిన తర్వాత మేము క్వారంటైన్ లో ఉన్నాం అన్నమాట, ఎందుకంటే రెండు ఫ్లైట్లు కదా మారొచ్చినాం, ఇంకా ఎందుకు రిస్క్ అనేసి అంటే మా వల్ల ఇంకా మా ఇన్లాస్ కి ఏమి ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మేమేం చేసామంటే క్వారంటైన్ లో ఉన్నాం. ఒక 10 డేస్ వరకు క్వారంటైన్ లోనే ఉన్నాం. సో ఈ 10 డేస్ నేను అసలు వీడియోస్ కూడా చేయలేదు. ఎందుకు చేయలేదంటే, సో ఓకే 10 డేస్ తర్వాత ఏమి అంటే మాకు ఏమి లేదు అని తెలిసిన తర్వాత నేను వీడియోస్ చేయాలని ఫిక్స్ అయ్యాను అన్నమాట. సో ముందేంటంటే నాకు టెన్షన్, పాప ఉంది అండ్ నేను మా హస్బెండ్ ఇంకా ఒక గదిలోనే ఒక 10 డేస్ ఉండడానికి చాలా అంటే చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే పాపకి కొత్త ఇక్కడికి రావడానికి, ఎందు పాపకి మేము 1.5 ఇయర్ అప్పుడు మేము మలేషియా తీసుకెళ్ళిపోం అనమాట. సో ఇక్కడికి రావడం పాపకు కొత్త. సో తనకి ఒక్క గదిలో మేము ఇక్కడ బంధం చేసిన ఉంటుంది, తను అస్సలు ఉండేది కాదు. దట్ టు ఏంటంటే మా రూమ్ లో మేము ఉండం కదా, మేము ఉండకపోవడం వల్ల మా రూమ్ లో ఏసీ ఎక్కువ వాడేవారు కాదు. సో దానివల్ల వచ్చిన ఫస్ట్ డే బాగానే వర్క్ అయ్యింది, సెకండ్ డే ఏసీ వర్క్ అవ్వడం మానేసింది. సో అది వర్క్ అవ్వలేదు. బయట క్లైమేట్ కి అయితే అస్సలు మేము ఉండలేకపోయాం అనమాట. ఇంట్లో ఫ్యాన్లు ఏసీలు రన్ అవుతున్నా కూడా ఇంకా చాలా ఇరిటేట్ అయిపోయేవారు పాప కానీ అండ్ మా హస్బెండ్ కానీ. చాలా చాలా వేడిగా ఉంది, అస్సలు పిచ్చెక్కిపోయేది మాకు, ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు మాకు. సో ఆ టైంలో నాకు వీడియోస్ చేయాలని కూడా అనిపించేది కాదు, ఎందుకంటే వీళ్ళు నన్ను చూసుకునేసరికి నా టైం అంతా అయిపోయేది, ఇంకెక్కడ వీడియోస్ చేయడానికి నాకు అయ్యేది కాదు. సో లక్కీగా ఇంకా మేము ఏసీ రిపేర్ చేయించుకున్నాము, అంతా అయ్యింది, ఓకే బాగానే ఉన్నాం అన్న టైంకి క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది. రోజు అంటే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎట్లా ఉన్నా ఈవినింగ్ మాత్రం మస్ట్ చాలా పెద్ద వర్షం పడడం. సో మేము కొంచెం కూల్గా అవ్వడం, సో సెట్ అవ్వడం అట్లా స్టార్ట్ అయింది అనమాట. సో అట్లా సెట్ అయిన తర్వాత ఒక 10 డేస్ అయిపోయింది. ఈ క్వారంటైన్లోనే నా బర్త్డే కూడాను. సో నా బర్త్డేని నేను పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు, క్వారంటైన్లో ఉన్నాం కదా. సో మేము ఆల్రెడీ చెప్పా కదా డూప్లెక్స్ అని చెప్పేసి స్టెప్స్ పైన మేము కేక్ కట్ చేస్తే మా ఇన్లాస్ ఏమో ఆ స్టెప్స్ పైన అట్లా నించుని అట్లా కేక్ కటింగ్ అట్లా సింపుల్గా చేసేసుకున్నాం అనమాట. సో దాన్ని కూడా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే క్వారంటైన్లో ఉన్నాను కదా. సో ఈ వీడియో ఎందుకులే పోస్ట్ చేయడం అన్నట్టుగా నేను పెద్దగా ఏం వీడియోస్ అది పెట్టలేదు బర్త్డే కోసం అనేసి. సో మా క్వారంటైన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత మేము బయటకు వచ్చేసాం. వచ్చిన వెంటనే మేము వ్యాక్సిన్ వేయించుకున్నాం అనమాట, అంటే మేము వచ్చిన రోజే వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నాం. సో మేము క్వారంటైన్లో ఉంటుండగానే మేము స్లాట్ అది బుక్ చేసుకున్నాము. సో మాకేంటంటే లక్కీగా స్పుత్నిక్ వి వచ్చిందనమాట. సో మేము ఫస్ట్ అంతా కోవిషీల్డ్ వేసుకోవాలా కోవాక్సిన్ వేసుకోవాలి ఇవన్నీ అనుకునేటప్పుడు మేము స్లాట్ బుక్ చేసుకున్న అనుకునేటప్పుడు అంటే మేము స్లాట్ బుక్ చేసుకుంటున్నాం కదా. సో ఆ బుక్ చేసుకునేటప్పుడు లక్కీగా స్పుత్నిక్ వి పెట్టాడు అనమాట. సో ఓకే అది మంచిది కదా, అంటే వీటి మీద అది కొంచెం మంచిది కదా, సో అదే వేయించుకుందాం అని చెప్పి మేము అది బుక్ చేసుకున్నాము. అది మేము ఎక్కడంటే మాకు అపోలోలో వచ్చిందనమాట. సో అపోలోలో వచ్చింది. నేను పాపని మేము వచ్చేసాం కదా, పాపని మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో వదిలేసి మా అత్తయ్య మామయ్య కూడా అక్కడ ఉన్నారు పాపతోటి. సో నేను మా హస్బెండ్ మాత్రం వెళ్ళి వ్యాక్సిన్ అది వేయించుకుని వచ్చేసాం. లక్కీగా ఏంటంటే ఈ స్పుత్నిక్ వీకి ఫీవర్ కానీ బాడీ పెయిన్స్ కానీ ఇట్లాంటివి ఏమీ రావంట. సో మాకు కూడా ఏమి లేవు, బాడీ పెయిన్స్ కానీ ఫీవర్ కానీ అట్లాంటివి ఏమి లేవు నాకు, మా హస్బెండ్కి ఇద్దరికీ లేవు. సో కాకపోతే హ్యాండ్ పెయిన్ అనమాట, వ్యాక్సిన్ వేసేటప్పుడు కొంచెం హ్యాండ్ అనేది కొంచెం పెయిన్ ఉండేది నాకు. సో ఆ పెయిన్ 1 డే ఉంది, ఆ 1 డే ఉన్న తర్వాత నార్మల్ అయిపోయింది. సో నార్మల్ అయిపోయిన తర్వాత అంతా బాగానే ఉంది, ఇంకా వీడియోస్ చేయాలి కదా. సో వీడియోస్ చేయాలనేటప్పుడు ఏమైంది,
वीडियो बट 10 डेज टेंशन की आ वैक्सीनेशन तरह नार्मल ऐ फीवर अभी रेद बट चाल वीक चाल नीरस असल इंट्लो ये पनकोचना चाल वीक इंक ते पड़को इलाने जो सो वैक्सीन वेकनाम कदा कोई रिलाक्स रिलाक्स अर्वा इपड़ मन एडना अंत तिगे का बट वे चाल रोजल कदा अम्म दिल्ली अम्मगार वाले पापन चूड़ी मैं चाल इयर्स मिस्पे सो अम्म दिल्ली अम्म दर अभी कोई मलेशिया चाल वर को वैसे क्लॉथ्स अवी सो अम्म दर उ सारीस इंका ड्रस अवी वन वे तरवा इंका इवन सर्दे पनलना सो कबोर्ड अटे कबोर्ड मत पाप भी ना भी हस्बैंड भी अंदर भी सर्दक फस्ट सर्दक वगरि बिजी कबोर्ड सरकार सर्दक कुदर सो आ कबोर्ड मत सर्देको मत रूम अंत सैटअप नीटेकटे सो नार्मल लाइफ एंटर आईता वन्स नार्मल लाइफ एंटर आईपोते वीडियो ऑटोमेटिक सो ने वीडियो रेग्युर ऐटना सो ना इंडिया वच्चार कदा वीडियो एप्पुडु पोस्ट इला अड़गे वाली वीडियो शेर चेस्ना सो मुंदे ना शॉपिंग वीडियो इंडिया वस्तान मुदे ऑनलाइन शॉपिंग इवन्नी चेसुंटा कदा सो अवन्नी नेनु मीतो शेर चेसुकुंटा ना सब्सक्राइबर्स वीडियो एवरू अंटे वेरे विधंगा अनुकोकंडी एंदुकु पेट्टट्लेदो एमैपोयिंदो अनि इट्ला अनुकोवद्दु सो अला अनुकोकूडदनि चेप्पि मीकु क्लारिटी उंडालनि चेप्पि ई वीडियो अयिते नेनु शूट चेस्तुन्नानंडि सो मी अंदरिकी नेनुन्न पोजिशन एंटो अर्थमैंदनि अनुकुंटुन्नानु सो वीडियोस कोंचेम लेट अयिपोते एम अनुकोवद्दु बट नाकु कोंचेम सेट अयिपोयिंदि अनुकोंडि नेनु नार्मल लाइफ लोकि नार्मल गा वच्चेसानु अनुकोंडि सो अप्पुडु अनेदि ऑटोमेटिक गा वीडियोस अनेवि चाला एक्कुवगा रिलीज चेयडानिकि ट्राई चेस्तानु ई होप ई वीडियो मी अंदरिकी यूजफुल बट सिचुएशन क्लियर एक्सप्लेन सो मल्ल इंको वीडियो बाय बाय साइनिंग ऑफ मिनी लिमा।